సినిమాలో మెయిన్ బాహుబలి ప్రభాస్. సో చాలామంది ఫ్యాన్సే కాదు, చాలామంది కూడా సర్ప్రైజ్ అయ్యారు, ఓ మై గాడ్ ఒక హీరో ఇంత పీక్ కెరియర్లో ఈ 5 ఇయర్స్ ఒక సినిమాకి స్పెండ్ చేయడం అంటే. మా చాలామంది ఈవెన్ తనే ఒప్పుకుంటూ ఉంటారు కూడా ఒకసారి, ఐఎమ్ వెరీ లేజీ వెరీ షై అని. ఎలా అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి 5 ఇయర్స్ ఇలాంటి ఒక సినిమాని చేయగలిగారు? అంటే నిజంగా అపరిచితుడండి ప్రభాస్. అంటే సినిమాలో సినిమా కోసం ఎంత కష్టపడతాడో ఎంత పనిచేస్తాడో, పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అంత బద్దకొస్తుంది అసలు బై హిస్ ఓన్ అడ్మిషన్. అసలు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాంబే ఎయిర్పోర్ట్లో మన దీనికి వెళ్ళి వచ్చాం, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ అది అయిపోయింది. తను ముందు ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు, మేము వెనకాల వచ్చాం. వెనకాల వచ్చాం, డార్లింగ్ ఎక్కడున్నా అని ఫోన్ చేస్తే ఎంటర్ అయిన తర్వాత అక్కడ లాంజ్ ఉంటుంది, అక్కడ అందులో ఉన్నానని చెప్తున్నాడు. మేము పైకి కిందకి తిరుగుతున్నాం, ఇన్నిసార్లు బాంబేలో వచ్చాం, అక్కడ ఒక లాంజ్ ఉందని తెలియదు అసలు మాకు. సార్ తన అసిస్టెంట్ వచ్చి సార్ ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళాం. లోపల ఉన్నాడు. మేము వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోతుంది, హాఫ్ అన్ అవర్కి ఫ్లైట్ బోర్డింగ్ టైం. అంటే ఫ్లైట్ బోర్డింగ్ శోభు గారు వచ్చి, ప్రభాస్ టైం అయిపోతుంది, ఇంకా కూర్చుని టైం ఉందా వెళ్ళిపోదాం అని. నేను చెప్తాను గడ్డాలి, మీరు కష్టపడాలంటే రాజమౌళికి వెళ్ళాలండి, కంఫర్ట్ కావాలంటే నాతో రండి. ఎప్పుడు వెళ్ళాలని చెప్తే మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, నాతో రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టాడు. అరగంటే 20 నిమిషాలు మాకు టైం అంటే ముందు వెళ్ళిపోవాలి కదా, అది మనకి అలవాటు అయింది. డోంట్ వరీ నాని మైహూనా. ఇంకో 10 నిమిషాలు ఉండగా ఇంకేది సెక్యూరిటీ చెక్ కూడా అవలా, లాంజ్లో బయట సెక్యూరిటీ చెక్ అక్కడ కూర్చోబెట్టాడు. మాట్లాడుతున్నాం, మాకేం టెన్షన్ వస్తుంది. సో ఇంకో 10 నిమిషాలు ఉందనగా వచ్చి ఒక ఆఫీసర్ ఒక ఆవిడ వచ్చి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది, ఇంకో 15 మంది ఉన్నారు అంతే, మీరు రండి అని. 15 మంది ఉన్నారా? 5 గురు ఉన్నప్పుడు చెప్పండి బాబు, నువ్వు 5 గురు ఉన్నప్పుడు నువ్వురా, నేను టెన్షన్ తట్టుకోలేను అని చెప్పి నేను వెళ్ళిపోయి సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ దగ్గర కొంచెం క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలో ఉండి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చాడు. నేను చెప్పానా బయట క్యూ ఉంటుందని నాకు తెలుసు కదా, నన్ను ఫాలో అంటే ఎందుకు ఫాలో అవ్వాలి అంటాడు. అంత 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 రాయల్గాను అలాగే ఉంటాడు అసలు. అండ్ వెరీ వెరీ ప్లెయిన్ అండ్ ఓపెన్ అండ్ సింపుల్ అట్ హార్ట్.